విద్యుత్ చట్టానికి తెచ్చినటువంటి సవరణని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పట్టణం బిల్లులు వచ్చినాయి, బిల్లులు భారీగా వచ్చినాయి, అన్నీ ఉపసవరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భారీగా వచ్చినటువంటి బిల్లులన్నింటినీ యథావిధిగా పోయిన సంవత్సరం ఏ రకంగా అయితే బిల్లులు వసూలు చేశారో ఆ పద్ధతుల్లో చేయాలి, ఉపసవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఎటువంటి ధరలు పెంచలేదు, రెండు నెలల బిల్లు ఒకేసారి రావడం వల్ల ఈ భారం వచ్చిందని ప్రభుత్వం చెప్తాం. అది అబద్ధం, అది బొకాయించడం తప్ప ఇంకోటేం కాదు. జరిగింది ఏమిటంటే 12 నెలలకి పోయిన సంవత్సరం సగటున యావరేజ్ స్లాబ్ నిర్ణయించేవాళ్ళు దాన్ని మార్చి ఇప్పుడు ఏ నెలకు ఆ నెల స్లాబ్ నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అందువల్ల పెద్ద ఎత్తున బిల్లులు వచ్చినాయి, స్లాబ్ మారిపోయింది, మారిపోయినందువల్ల బిల్లులు వచ్చినాయి. ఒక నెల తర్వాత రెండో నెల ఒక నెల లేక రీడింగ్ తీయకుండా ఇంకో రెండు నెలలు చేశారు. ఇది పద్ధతి కాదని చెప్పేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమం. పోలీసులు దానికి ఆంక్షలు పెడుతున్నారు. మేము లాక్డౌన్ని గౌరవిస్తున్నాం, ఖచ్చితంగా కరోనా నివారణకి మేము అన్ని విధాలా తీసుకుంటున్నాం. మా కార్యాలయం లోపల ఉండి మేము ఈరోజు ఈ నిరసన, కేవలం నిరసన, రెండు కాగితాలు చూపించే కార్యక్రమం తప్ప ఇంకేం కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా నివారించడం కోసం చాలామంది వామపక్ష పార్టీల యొక్క నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇది మంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తే పోలీసుల యొక్క అతి చాలా ఎక్కువైపోయింది. ఈ పోలీసుల యొక్క అతి ఈ రకంగా ఉంటే ప్రజలు దీన్ని సహించరు. అందుకని మరి హౌస్ అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విపక్షాలు రాజకీయాలు పెంచకపోవడం కావాలని ప్రభుత్వం నేపథ్యంలో ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు అకస్మాత్తుగా పెంచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విద్యుత్ చట్టాన్ని ప్రతిదారిన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఏవైతే రాష్ట్ర ప్రజలకి వచ్చినటువంటి సబ్సిడీలు మార్చి పరిహరించడానికి బిల్లులు పెరగడానికి ఏదైతే కారణమైందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాలి. రెండోది కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది, తీవ్రంగా వ్యతిరేకించాలి. ఆ సవరణని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చాలా రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకించింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజలేమన్నా పిచ్చోళ్ళా, ఈ మంత్రులు చెప్పేటువంటి మాటలకి చెవులు కూలి పెట్టుకొని ఉన్నారా? మంత్రులు బుకాయిస్తున్నారు తప్ప ఇంకోటేం కాదు, వాస్తవం కాదు. స్లాబులు మార్చారు, స్లాబులు మార్చినందువల్ల బిల్లులు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. అందుకని అట్లాంటి పని చేయకూడదని చెప్పి మేము కోరుతున్నాం. ఏవైనా ప్రభుత్వం ప్రజల మీద పెద్ద ఈ కరోనా వైరస్ అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రజల మీద భారాలు మోపుతుంది కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. ఈ వైఖరి మారాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రేపు 30వ తారీఖు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత దీని తడాక అసలు చూస్తారు గవర్నమెంట్లో. రాష్ట్రం అక్రమం చేసిన కరెంట్ చేస్తాం.
राष्ट्र प्रभुत्म वैखरी तक वैंने।